నందమూరి వంశం నుంచి తారకరాముడిగా మరి ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు గారి తర్వాత బాలకృష్ణ, బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నందమూరి వంశం నుంచి హిట్ ట్రాక్ ఎక్కినటువంటి హీరోలు. కళ్యాణ్ రామ్, తారక రత్న ఇంకా చాలామంది వచ్చినా ఎవరు కూడా అలాంటి సక్సెస్ని సాధించుకోలేకపోయారు. అయితే తారక రత్న ఒకేసారి 9 సినిమాలు ప్రకటించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో అయితే ఎక్కారు. 1-2 సినిమాలు పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత ఏ వివత్తగా ఆడలేదు. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చి మరో సినిమా గురించి విషయాలు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంలో తారక రత్న తన సినిమాలోని విశేషాలను తెలపడంతో పాటు బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అన్న సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించి అవార్డుని సైతం దక్కించుకున్నారు. మరి నంది అవార్డు దక్కించుకోవడం, నాకు ఆ రోజే సినిమా ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆ రోజే నాకు డైరెక్టర్ రవి ప్రామిస్ చేశారు, అనుకున్న దాని ప్రకారమే అవార్డు వచ్చింది. ఇక యాక్టింగ్ విషయంలో బాబాయ్ లాగానో లేదంటే తమ్ముళ్లాగానో నేను చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఒక కథ దర్శకుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది ఆ డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కథకి తగినట్టు మనం వెళ్ళడమే కానీ ఇంకొకరిలాగా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నచ్చినట్టు నాకు చెప్పిన కథ మేరకు ఎలా చేయాలో నేను అలాగే వెళ్ళిపోతాను తప్ప వాళ్ళలాగా వీళ్ళలాగా చేయాలని అనుకుంటే మనం చేయాలనుకున్న పాత్ర చాలా చాలా నెగిటివ్ షేడ్స్కి వెళ్ళిపోతుంది. అది మనం చేయలేం. కాబట్టి ఖచ్చితంగా దర్శకుడు ఏది కోరుకుంటాడో అలాగే చేస్తాం తప్ప తమ్ముళ్ళలాగానో బాబాయ్ లాగానో నేను ఎప్పుడూ ప్రయత్నించలేదంటూ చెప్తున్నారు తారక రత్న.